చిత్తూరు జిల్లా నారాయణవనం మండల విద్యాశాఖ అధికారి మరియు గతంలో పుత్తూరు మండలం విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రవిశంకర్ పదవి విరమణ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే టెక్నికల్ రంగంలో కానీ ఏది పైకి రావాలన్నా కూడా ఫస్ట్ ఉపాధ్యాయుల దగ్గర చక్కగా చదువుకొని వారి మదలు పొందడం వల్ల ఎటువంటి కష్టంగా లైఫ్లో ముందు తీసుకెళ్తున్నారో ఎటువంటి అభ్యర్థి లేదు. అండ్ విద్యతోనే కలెక్టర్ కొడుతో సమానంగా పేదవాళ్ళు కూడా చూసుకోగలరు. కాబట్టి ఆ విద్యని టీచరు ఎంతో అభిమానంగా ప్రేమగా విద్యార్థులు అందరినీ ఒక్కొక్కరు ఒక మెంటాలిటీగా ఉంటారు. వాళ్ళందరినీ ఓపికగా భరిస్తూ చక్కటి చదువుని సంస్కారాన్ని అందించేవి అందరూ కూడా నిజంగా కలిసి చూసారు. ముఖ్యంగా ఈరోజు రవిశంకర్ గారు గురించి చెప్పాలి అంటే మరి ఆయన చుట్టూలో కూడా వర్క్ చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు నారాయణలో వర్క్ చేస్తూ ఇక్కడ ఉన్నారు. నిజంగా ఈ జిల్లాలోనే సీనియర్గా ఉంటూ విద్యా ప్రమాణాలతో ఉత్తమమైన తన సేవని అందిస్తూ మరి ఏ విధంగా విద్యారంగంలో ఉపాధ్యాయుల చేత అధికారుల చేత తల్లిదండ్రుల చేత సభాష తీసుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లల చదువుల కోసం ఈరోజు నాడు నేడు స్కూల్స్ మరి అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి మంచి ఫెసిలిటీస్తో పిల్లలకి మంచి విద్యను అందించుకోవాలన్నారు. దానికి మొత్తం బాధ్యత ఎన్డీఓల మీదే పెట్టారు, వాళ్ళని పరుగులు తీర్చారు. సో అందులో రవిశంకర్ గారు ఈ మండలంలో చక్కగా తన సేవలు అందించి అన్ని స్కూల్స్కి కూడా మెరుగుపరిచి మరి అందరి చేత ప్రభాషణ అందించుకున్నారు. సో ఈరోజు ఆయన రిటైర్ అవుతున్న సందర్భంగా పాత పరిచయంతో నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన ఆఫీసులు మాట్లాడాలి. రిటైర్మెంట్ తర్వాత ఆయన తన కుటుంబంతో ఆరోగ్యంతో సంతోషంగా ఉంటూ ఇంకా తన ఉండే కుటుంబ కాబట్టి తన సలహాలు ఇతరులు మాకు అందించి మా నేర్చుకోవడానికి అభివృద్ధికి కూడా తోడపడాలని చెప్పి మన కోర్టుగా నమ్ముతున్నాను. అండ్ నిజంగా వారి వయసుని కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో భార్య సహకారం పిల్లల సహకారం ఉంటేనే మగవారు బయట సంతోషంగా తమ పనులు చేసుకుంటూ సక్సెస్ఫుల్గా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన సక్సెస్లో ఆయన మిత్రులు సత్యమణికి కూడా 50% షేర్ ఉంది. కాబట్టి ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైం ఇంకే కేటాయిస్తారు. చక్కగా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ మీ పిల్లల సక్సెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాకు కూడా సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.